టోటల్ డేంజరస్ పార్టీగా మారిన తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్రలు కుతంత్రాల కారణంగా రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలు అనేక అవస్థలకు గురవుతున్నారంటూ కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ప్రస్తుతం అందుతున్న సంక్షేమ పథకాలు మెరుగ్గా అందాలంటే మళ్లీ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కావాలంటూ ప్రతాప్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం నియోజకవర్గంలోని బోగోలు మండలం ఎస్జీవీ కంట్రీగా సోమేశ్వరపురం, జక్కేపల్లి గూడూరు, ఏబీ కంట్రీగా నాగలవరం, తాళ్లూరు గ్రామాల్లో 6వ రోజున ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరిగి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల వివరాలను తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. ముందుగా బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. స్థానిక ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలను ఆదుకోవాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటరీ వ్యవస్థను తీసుకొచ్చి సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఇంటింటికి చేరవేస్తుంటే చంద్రబాబు అండ్ కో కుట్రపని ఆ వ్యవస్థపై కోర్టుకు వెళ్లి వాలంటీర్లపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసి మరలా జన్మభూమి కమిటీలను ప్రవేశపెట్టేందుకు కుట్ర సాగుతోందన్నారు. మంచిని అడ్డుకోవడం చంద్రబాబుకు మొదటి నుంచి అలవాటేనని తీవ్రంగా విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని మూడోసారి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో బోగోలు మండల కన్వీనర్ మధ్యపోయిన వీరరఘు, ఎలక్షన్ కన్వీనర్ రామచంద్ర కిషోర్, సర్పంచ్లు మాచర్ల, బండ్ల సురేష్, బత్తల శ్రీనివాసులు, ఎంపీటీసీ మాధవ, జడ్పీటీసీ మధ్యపోయిన కీర్తన, జేసీఎస్ కన్వీనర్ సురేందర్ రెడ్డి, బోగోలు మండల యువత అధ్యక్షుడు మేకల శ్రీనివాసులు, మల్లారెడ్డి, బాబట్ల వెంకటపతి, వైఎస్ఆర్ సిపి నాయకులు ఏకే సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు. మనకు వచ్చినాడు జగనన్న తర్వాత జగనన్న అంతటి వాడు విజయసాయన్న. అది మన అదృష్టం. ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దానికి డైరెక్ట్ గా మనకి విజయసాయన్న మనతో ఉన్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తిని మంచి మెజార్టీతో గెలిపించి విజయసాయన్న కూడా మనం విజయసాయన్నని జగనన్నకి గిఫ్ట్ గా ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. అదేవిధంగా మూడోసారి నాకు జగనన్న ఆశీర్వాదంతో టికెట్ కావడం జరిగింది. మీరు 2014, 2019లో కూడా నన్ను ఆశీర్వదించారు. ఈరోజు మూడోసారి కూడా తప్పకుండా ఆశీర్వదించి మంచి మెజార్టీతోటి జగనన్నకి కానుకగా ఇవ్వాలి. మరి మన గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలన్నట్టు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మాతయ్యన్న మొదటి నుంచి కూడా మనకు అధికారం రాగానే మా ఊరికి ఒకటి చేయాలి, రోడ్డు ఒకటి వేయాలి అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఈ రోడ్డుని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నల్ రోడ్స్ కూడా కొన్ని చేయించడం జరిగింది. తప్పకుండా మన గ్రామాల్లో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఈరోజు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం పోర్టు, ఒక పక్క ఫిషింగ్ హార్బర్, ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ప్రజలను మోసం చేసేదానికి ఫౌండేషన్ షో మాత్రమే వేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఫౌండేషన్ షోని వేసిన 1.5 సంవత్సరంలో అవి కంప్లీట్ చేసి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా జగనన్న ఈ రాష్ట్రంలో మనం మరీ ముఖ్యమంత్రి చేసుకోవాలి. కాబట్టి తప్పకుండా మీరు మంచి మెజార్టీతోటి విజయసాయనని నన్ను గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తూ ఈ రాష్ట్రానికి జగనన్నని మగా ఎంత కూడా గుర్తుపెట్టుకోవాల్సింది. మగా జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఈ రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రి చేసుకుంటే మనందరికీ కూడా మంచి జరగద్ది. అందరికీ తెలుసు 2014లో ఏ విధంగా చంద్రబాబు నాయుడు అనేక హామీలు చెప్పి మోసం చేసి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మళ్ళీ మోసం చేశాడు. మీ అందరికీ తెలుసు. అందుకే 2019లో జగనన్న మీద నమ్మకంతో జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకున్నారు. జగనన్న ఇచ్చిన హామీలన్నీ కూడా దరిదాపు 100%
నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా మీ ఈరోజు మీ పిల్లల్ని ఏ విధంగా చదివిస్తున్నాడో మన గ్రామాల్లో స్కూల్స్ చూస్తే అర్థమవుతా ఉంది. ఈరోజు స్కూల్స్ యొక్క రూపురేఖలు ఏ విధంగా మారిపోయినాయో, ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు బంగారు భవిష్యత్తు బంగారు పాట వేస్తున్నారో కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు జగనన్న 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగా ఒక పక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, రైతాంగం, అదే పేద ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఏ విధంగా సంతోషంగా ఉన్నారో మీకు అర్థమవుతోంది. ఈరోజు మనం చూస్తున్నాం, జగనన్న ఒకటే చెప్పాడు, మనం ఇచ్చే పథకాలు పేదవాణ్ణి చూడండి, పార్టీ చూడద్దు అని మనకి చెప్పడం జరిగింది. మన నాయకులు కూడా గ్రామాలు ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందించడం జరిగింది. ఈరోజు ఆ విధంగా అందించడమే ఈరోజు జగనన్నకి శ్రీరామకృష్ణని కూడా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు జగనన్న ఒకటే చెప్తున్నాడు, ఈరోజు మనం పేద పక్క పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు పెత్తంరాయ వైపు పోరాటం చేస్తున్నాడు. ఈ యుద్ధంలో మనం పేద పక్క ఉన్నాం కాబట్టి తప్పకుండా పేద ప్రజలే మనకి సైనికుగా ఉంటారు, మనల్ని కాపాడుతారు అనే ఒక గట్టి నమ్మకంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఎవరైతే జగనన్న ఇచ్చిన పథకాల ద్వారా అభివృద్ధి చేకూర్చి ముందు ప్రతి ఒక్కరు కూడా మీరు ఆశీర్వదించండి. తప్పకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి పంపేదానికి జగనన్న ఈ రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని కూడా తెలియజేస్తున్నాం. Thank you.